Hello friends, ee video lo manu valuations and growth gurinchi oka chinna understanding gurinchi choddamu. So manaki valuations expensive ga unte general ga manam analyst daggar nunchi vinay maata entante so growth rate kuda alage undi, so ee growth and companies so valuations justifiable ani antu untaru. Okay, so idi manandariki telisindi. So for example particular FMCG companies so like the consumer sector lo unna companies anukunnu. For example ee company ee video lo nenu Bata gurinchi discuss chestanu. So Bata gurinchi okkasari velthe ganaka okkasari right ga konni metrics manam chuddam. Okay, so price to earning ratio. Okay, so andaru dini oka financial metric ga antaru. Okay, but still manam migitha ratios kuda chustam. Okay, so ikkada chudandi degra stock PE vachesi manaki 60 times undi. Okay, price to book value chudandi degra 12 times undi, 12.5 times. Okay, so inka manam choose ratios PEG ratio. Okay, so PEG ratio degra 6 times undi. Okay, so price to earnings growth. Okay, 6 times on the okay. EV/EBITDA 27 times. Okay, price to free cash flow name follow a metric. Okay, so it degra 115 times on the. So overall ga a metric lo manon chusina kanivandi highly expensive company. Okay, right, so idi base cheskuni enduku idi expensive still దీనిలో ఎందుకు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక జనరల్గా వాళ్ళ మన జస్టిఫికేషన్ ఏంటంటే గ్రోత్. ఓకే, సో గ్రోత్ చూడండి కంపెనీ అగ్రెసివ్గా గ్రో అవుతుంది చూడండి లాస్ట్ 10 yearsలో మనకి 10% 15% గ్రోత్ ఉంది. సో ఈ అగ్రెసివ్గా ఉంది అనేది ఒక ఒక మెట్రిక్ అనమాట, రైట్. సో ఇదే మెట్రిక్స్లో సో ఈ గ్రోత్కి మనకి జస్టిఫైబులా కాదా అని చెప్పి ఇదే కంపెనీ నేను సేమ్ ఇలాగే మనకు ఒక ఆర్టికల్ అనేది మనీ కంట్రోల్లో నేను చదవటం జరిగింది. సో ఇది నేను మీతో అందరితో కూడా షేర్ చేసుకోవాలని నా ఉద్దేశం. సో ఇందులో ఏంటంటే స్కెచర్స్ మనందరికీ తెలిసిన కంపెనీ. ఇది మనకి ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్లో కూడా షోరూమ్స్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది స్కెచర్స్ అని చెప్పి. సో ఇది కూడా ఒక ఫుట్వేర్ కంపెనీ సేమ్ లైక్ బాటా లాగా. ఓకే, గ్లోబల్ బ్రాండ్, బట్ గ్లోబల్ బ్రాండ్ USA న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో దీని లిస్టింగ్ ఉంది. ఓకే, సో ఈ రెండింటిని కంపారిజన్ చేసి కొంత మెట్రిక్స్ వరకు వీళ్ళు కంపారిజన్ చేసి మనకి వాల్యూ మనకి కంపేర్ చేశారు. నేను ఇంకొన్ని మెట్రిక్స్ కూడా యాడ్ చేసి మీకు చూపిస్తాను, ఇంకా క్లియర్గా పిక్చర్ ఐడియా ఇస్తాను. సో స్కెచర్స్కి దీనికి ఉన్న తేడా ఏంటి, స్కెచర్స్ ఏ వాల్యుయేషన్లో ఉంది, ఏ గ్రోత్ రేట్లో ఉంది, అలాగే బాటా ఏ వాల్యుయేషన్స్లో ఉంది, ఏ గ్రోత్ రేట్లో ఉందో కూడా మనం తెలుసుకుందాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది కదా. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు సో ఇది మన ఛానల్ తెలుగులో స్టాక్ మార్కెట్ గురించి థింక్ ఈక్విటీ. ఓకే, సో తప్పకుండా ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్నో విషయాలు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ విషయాలు ఓకే మన టెక్నికల్ అనాలిసిస్ కానివ్వండి, ఫండమెంటల్ అనాలిసిస్ కానివ్వండి, ఫైనాన్షియల్ అనాలిసిస్ కానివ్వండి, సో ఇలాగా వాల్యుయేషన్స్ మీద కానివ్వండి అన్నిటి మీద నేను వీడియోస్ చేయటం జరిగింది. ఒక ఇన్వెస్టర్గా ఈ ఛానల్ మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ నేను వేరియస్ చార్ట్స్ గురించి వాటి ఎక్స్ప్లెనేషన్స్ సో ఇలాంటివి నెంబర్ ఆఫ్ వీడియోస్ కానివ్వండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ కానివ్వండి అందులో నేను షేర్ చేస్తూ ఉంటాను. ఓకే, 2 టైప్ ఆఫ్ సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకటి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, దానికి కావాల్సిన విషయాలు కావాలంటే మెయిల్ చేయండి, మెయిల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ కూడా నేను స్టార్ట్ చేయడం జరిగింది, హాఫ్ ఆఫ్ ద కోర్స్ ఆల్రెడీ ఫినిష్ అయిపోవడం జరిగింది. ఓకే, సో దాని గురించి కూడా మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు మెయిల్ చేయొచ్చు. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి బాటా గురించి వాళ్ళు ఇక్కడ బాటా అండ్ స్కెచర్స్ని కంపేర్ చేశారు. సో కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు హైలైట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ బాటా చూడండి. ఓకే, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ బాటా. ఓకే, సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ బాటా 20,000 crores, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ స్కెచర్స్ 45,000 crores. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అన్నిటిని మనం ఎంత వాల్యూతో కొనగలం అనమాట. అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ప్రైస్ ఆఫ్ ద షేర్ వస్తే మనకి మార్కెట్ వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు 20,000 crores ఉంటే మన దగ్గర మనం బాటా కంపెనీని మొత్తం స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ అయిన షేర్స్ అన్నిటిని బాటా కంపెనీని కంప్లీట్గా మనం కొనగలుగుతాం. అలాగే 45,000 crores ఉంటే మనకి స్కెచర్స్ని కంప్లీట్గా కొనగలుగుతాం. ఓకే, సో ఇక్కడ చూడండి స్కెచర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ రిటైలర్స్ ఆఫ్ గ్లోబల్ ఫుట్వేర్ ఇండస్ట్రీ. ఓకే, సో స్కెచర్స్ దగ్గర 3000 లొకేషన్స్ వరల్డ్ వైడ్లో ఉంది. ఓకే, సో 3000 ప్లేసెస్లో ఈ స్కెచర్స్ తన యొక్క showrooms kanivundi tana presence anedi undi. Okay, in the same way manaki Bata vachesi manaki India lo kanivundi global ga kanivundi 14,000 stores lo undi. Okay, so adi okay 14,000 stores Bata undi, 3,000 locations lo, okay 3,000 locations lo manaki worldwide ga Skechers anedi undi. Okay, right. So footwear industry anedi manaki okay Indian footwear industry lo Bata anedi leader, alage global ga footwear industry lo manaki Skechers anevadu okay ee company leader anamata. Okay, so ikkada rendu konni comparisons unnai chuddam. Okay, so ikkada chudandi market capitalization ante manam inda discuss chesam 20000 crores Bata di, 45000 crores Skechers di. Okay, so ide 20000 crores capitalization unna Bata 3000 crores revenues ni generate chestundante sales. Okay, 3000 ante last year one month. Okay, yearly sales 3000 chestundi. In that sales okay net earnings okay net profits manaki 364 crores. Okay, ante 20000 crore 20000 okay 20000 crores petti meer company ni konte adi meek end of the day manaki end of the year 364 crores profits istundi. In the same way 45000 crores petti meer Skechers ni konte adi meek 2383 times meek 2383 crores manaki profits istundi. Okay, in the revenues kuda chudandi 35,000 crore revenues. Ikkada meer simple ga etuvanti calculation lekunda simple ga అర్థం చేసుకోగలుగుతారు చూడండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ Skechers కంటే డబుల్ ఉంది. ఓకే 20,000 ఉంటే 45,000 ఉంది. బట్ రెవెన్యూస్ చూడండి 10 టైమ్స్ ఎక్కువ ఉంది. ప్రాఫిట్స్ చూడండి ఆల్మోస్ట్ 8 టైమ్స్ ఎక్కువ ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి Bata మనకి 20,000 crores కి Skechers 45,000 crores అంటే దగ్గర దగ్గర డబల్ మనీతో మీరు 10 టైమ్స్ రెవెన్యూస్ అండ్ 8 టైమ్స్ మీరు ప్రాఫిట్స్ ని సంపాదించగలుగుతున్నారు Skechers. సో సింపుల్ గా ఇక్కడ మీరు వాల్యుయేషన్స్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ మనకి Skechers అనేది చాలా చీప్ గా ఉంది. సో ఇంతకు ముందు కూడా నేను ఈ వాల్యుయేషన్ మెథడ్ ని మీకు చాలా సార్లు చెప్పుంటాను కాంపిటీటర్స్ ని యాడ్ చేసుకునేటప్పుడు. ఓకే, సో ఇక్కడ చూడండి సింపుల్ గా మీరు చేయాల్సింది ఏంటంటే ఎంత కంపెనీ ఎంత ఇస్తుంది. ఓకే, సో 364 ఓకే సో 364 డివైడెడ్ బై 20,751. ఓకే, సో అంటే మీకు ఒక రూపాయి పెట్టుబడి మీరు పెడతంటే దానికి మీకు 0.017 పైసా అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇంటూ 100 వేసుకుందాం. సో ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో 1.75%. ఓకే, అంటే దగ్గర దగ్గర మీరు 1.75% మాత్రం మీరు పెట్టుబడిలో 1.75 మాత్రం మీకు రిటర్న్ అనేది వస్తుంది. ఓకే, సో అది ఇన్ ద సేమ్ వే Skechers చూద్దాం మనం 2383 okay 2383 divided by 45664 okay into 100%. ఓకే, ఇక్కడ చూడండి 5.21. సో ఇక్కడ కూడా మనకి 5 టైమ్స్ 4 టైమ్స్ మనకి మన పెట్టుబడిలో 4 టైమ్స్ మనకి ఎక్కువ పర్సెంట్ అనేది మనకు అక్కడ 1.7 అయితే ఇక్కడ 5.2 దగ్గర దగ్గర 4 టైమ్స్ మనకి ఇక్కడ మనకి లాభాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఇది Skechers ప్రకారంగా మనకి సింపుల్గా ఒక వాల్యుయేషన్ దాని ప్రకారంగా. ఓకే, సో ఇది అలాగే ఇప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్స్ ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రకారంగా చూసినట్లయితే ఇంతకు మనం చూసాం Bata 57 PEలో నడుస్తుంటే Skechers కేవలం 18 PEలో నడుస్తుంది, 18-19 PEలో నడుస్తుంది. ఓకే, ప్రైస్ టు బుక్ వాల్యూ 12 టైమ్స్ Bata ఉంటే ఇందాక చూసాం Skechers 2.7 ఉంది. ఇన్ ద సేమ్ వే ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో నేను క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, సో ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో మనకి బాటాది చూసినట్లయితే ఓకే దగ్గర దగ్గర 115 ఉంది. ఓకే, 115 టైమ్స్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో. ఇన్ ద సేమ్ వే Skechers చూసినట్లయితే మనకి 10 టైమ్స్ ఉంది. ఓకే, సో ఈ మెట్రిక్స్ చూడండి Skechers పని ఇక్కడ వరకు. ఓకే, సో మీరు అనొచ్చు Skechers ఏ రేట్లో గ్రో అవుతుందో మనకి తెలియట్లేదు, సో దట్ ఏంటంటే మనకి Bata అనేది 10% మోర్ దాన్ 10%తో గ్రో అవుతుంది అని మీరు అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో స్టోరీ ఫినిష్ అవ్వలేదు. ఇక్కడ చూడండి గ్రోత్ చూడండి లాస్ట్ 1 year Bata 11% గ్రో అయితే Skechers 12%. మనం అనుకుంటా ఉంటాం ఇండియాలోనే చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ ఉంటాయి, ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, సో అలా అనుకుంటాం. బట్ ఇక్కడ చూడండి, స్కెచర్స్ లాస్ట్ 3 years చూసినట్లయితే 7% బాటా గ్రో అయితే 14% స్కెచర్స్. లాస్ట్ 5 yearsలో బాటా 7% గ్రో అయితే స్కెచర్స్ 20%. లాస్ట్ 9 yearsలో బాటా 11% గ్రో అయితే స్కెచర్స్ ఆల్మోస్ట్ 15% గ్రో అయింది. ఓకే, సో ఇప్పుడు చెప్పండి నాకు, మనకి చూడండి గ్రోత్ ఉన్నా కానివ్వండి, ఇంత మోర్ దాన్ 10%, నేను నా బెంచ్ మార్క్ మోర్ దాన్ 10% గ్రోత్ ఉండి, మనకి పిఈ లెస్ దాన్ 20 ఉండి, అండ్ ప్రైస్ టు అర్నింగ్స్ మనకి ప్రైస్ టు బుక్ లెస్ దాన్ 3 ఉండి, అలాగే మనకి ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో లెస్ దాన్ 10 ఉంది. సో ఇలాంటి స్కెచర్స్ లాంటిది మనం చూసినట్లయితే గ్లోబల్గా స్కెచర్స్ కంటే గొప్ప కంపెనీ ఏం కాదు బాటా. సో ఇలా ఉన్నా కానివ్వండి, మనకి చూడండి బాటా ఎందుకు ఈ హై వాల్యుయేషన్స్, మోర్ దెన్ 3 times 4 times వాల్యుయేషన్స్ మనకి ఎక్కువ మనం బాటాని పెట్టుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మిమ్మల్ని నేను బాటాలో ఇన్వెస్ట్ చేయమనో లేకపోతే ఇన్వెస్ట్ చేయొద్దనో కాదు. సో బట్ ఏంటంటే మనం ఈ టైప్ ఆఫ్ కంపారిజన్ మనం తప్పకుండా చూసుకోవాలి. మన వాల్యుయేషన్స్ మనకి జస్టిఫైబుల్గా మనం గ్రోత్ని పెట్టుకొని మన వాల్యుయేషన్ని ఎంతవరకు జస్టిఫై చేయొచ్చు అనేది ఈ ఎగ్జాంపుల్లో మీకు అర్థమవుతుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా ఇలాంటి వాల్యుయేషన్ మెట్రిక్స్ని ఫాలో అవ్వండి, అండ్ వాటి గ్లోబల్ పియర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కొన్ని కంపెనీస్ గురించి కూడా నేను మాట్లాడాను. గ్లోబల్ పియర్స్ వాళ్ళకు ఉన్నారు, మారుతి సుజుకి ఉంటే సుజుకి ఉంది, ఆ తర్వాత సేమ్ నెస్లే ఉంటే నెస్లే ఇండియా ఉంటే నెస్లే కంపెనీ ఉంది. ఓకే, బట్ కొన్ని మెట్రిక్స్ చేంజ్ ఉంటాయి. HUL మనకుంటే, అలాగే గ్లోబల్గా కూడా మనకి HUL పేరెంట్ యూనిలీవర్ పేరెంట్ కంపెనీ ఉంది. సో ఈ కంపెనీస్ని కూడా ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఒకసారి చూడండి. ఓకే, సో ఇదే విధంగా మనకి ఎప్పుడు కూడా ఈ కంపెనీ ఎక్కువ మనం వాల్యుయేషన్స్ పెడుతుంటే, ఓకే, సో వాల్యుయేషన్స్ పెడుతుంటే మనం ఈ గ్రోత్ని జస్టిఫై మనం ఈ కంపెనీ ఇంతలా గ్రో అవుతుంది, అంతలా గ్రో అవుతుంది అనేది మనకి పెద్ద అది మనం కొద్దిగా ఆలోచించి దాని బేసిస్ మీద చూడాలి. అండ్ మోర్ ఓవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినా కానివ్వండి, దగ్గర డబుల్ ఉంది స్కెచర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్. స్టిల్ అది ఏ రేంజెస్లో గ్రో అవుతుందో చూడండి. ఓకే, సో ఈ వాల్యుయేషన్ మెట్రిక్స్ అన్నిటిని కూడా కంపేర్ చేసుకోండి. సో ఇది ఒక డిఫరెంట్ ఐడియా. సో మీరు ఒకవేళ గ్లోబల్ పియర్స్ కూడా ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క వాల్యుయేషన్స్ ఏంటి అని. సో డెఫినెట్లీ స్కెచర్ అనేది మన ఇండియన్ మార్కెట్లో ఒకవేళ లిస్టెడ్గా ఉంటే కనుక, లేకపోతే ఎవరికైనా గ్లోబల్ మార్కెట్స్లో లిస్టెడ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక బెస్ట్ ఆల్టర్నేటివ్. ఓకే, బాటా కన్నా బెస్ట్ ఆల్టర్నేటివ్గా మనం ఈ కంపెనీని చెప్పుకోవచ్చు. అంటే నేను ఇక్కడ మనకి బాటాలో మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయకూడదు అని కాదు, ఒక వాల్యుయేషన్ మెట్రిక్స్ ఈ విధంగా మనకి గ్రోత్ పియర్స్లో ఉన్న కంపెనీస్కి ఈ విధంగా గ్రోత్ ఉంది అని ఇక్కడ నేను చెప్పడానికి మీకు చేశాను. ఓకే, అండ్ వాల్యుయేషన్స్ ఎప్పుడు కూడా ఎక్స్పెన్సివ్గా ఉన్నట్లయితే వాటిల్ని గ్రోత్తో ఎంతవరకు జస్టిఫై చేయగలుగుతాం అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొకటి రిటర్న్ ఆన్ ఈక్విటీస్ కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి బాటా యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ మనకి దగ్గర 20% ఉంటుంది బాటాది. ఓకే, సో బాటా 20% రిటర్న్ ఆన్ ఈక్విటీ. స్కెచర్స్ చూద్దాం, స్కెచర్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి రిటర్న్ ఆన్ ఈక్విటీ 19%. ఓకే, ఇక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. ఓకే, 1% బాటా ఉండొచ్చు, బట్ స్కెచర్స్ కూడా 19% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది. ఓకే, సో ఇలాంటి వేరియస్ మెట్రిక్స్ని కూడా మీరు యూస్ చేసుకోండి వాల్యుయేషన్స్ చేసేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు. నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, ఇన్వెస్ట్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు. బట్ ఇదే కంపెనీ మనకు బాటా కూడా నేను తక్కువ కంపెనీ అని చెప్పట్లేదు. బట్ ఇదే కంపెనీలో మన వాల్యుయేషన్స్ కొంచెం రిలాక్స్ అయినాయి అనుకోండి. ఓకే, సో పార్షియల్గా మనకి వాల్యుయేషన్స్ రిలాక్స్ అయినప్పుడు అలాంటప్పుడు మనం మంచి టైమ్స్లో ఎంటర్ అయితే ఇది కూడా మంచి రిటర్న్స్ అనేవి మనకి ఇస్తుంది. ఓకే, సో అది నేను చెప్పాలనుకున్నది. సో అది ఫ్రెండ్స్, ఈ కంపారిజన్ మీకు నచ్చినట్లయితే ఒకసారి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి చూస్తాను. ఓకే, సో తప్పకుండా ఇది కూడా చూడండి. సో ఇలాంటి ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు హై లెవెల్స్లో హై వాల్యుయేషన్స్లో ఎంటర్ అయినప్పుడు, సో మార్కెట్ ఏదైనా కరెక్షన్ అయితే కనుక, ఏదైనా గ్లోబల్ సినారియోస్ కానివ్వండి, లేకపోతే ఇండియన్ మార్కెట్స్లో ఏదైనా కరెక్షన్ వచ్చిందనుకోండి, సో మీకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే మీరు చాలా హై లెవెల్స్లో వీటిల్లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి. ఓకే, So thank you very much friends. Meeku ee analysis nachinatlaithe ganaka tappakunda mee views ento ee expensive valuations unna companies paina mee views ento rasi naaku comments roopamlo cheppandi. Okay, so inkokati anni one size fits all ane daan dooranlo manam vellakudadu. So Indian context lo ee particular company ilaga so ide మనం ఆలోచించి అన్ని కంపెనీస్ ఇలాగే అని చెప్పి మనం అనుకోకూడదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మెయిన్ గ్రోత్. సో ఆ గ్రోత్ నేను మీకు మనం ఎస్టిమేట్ చేయగలగాలి. సో ఆ గ్రోత్ నేను మీకు చూపించాను. సో ఈ విధంగా గ్రోత్ ఉందని. సో కొన్ని కంపెనీస్ ఉంటే సేమ్ కంపెనీస్ ఇక్కడ ఏఎంసీ కంపెనీస్ కానివ్వండి, ఏఎంసీ కంపెనీస్ని మీరు కంపేర్ చేసినా కానివ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కంపేర్ చేసినా కానివ్వండి, మనంత గ్రోత్లో మిగతా గ్లోబల్గా ఎస్పెషల్లీ యూఎస్లో అంత గ్రోత్ అనేది ఉండదు. సో ఇన్ దట్ సెన్స్ ఇట్స్ ఫైన్. ఓకే, సో అలాంటి గ్రోత్ రేషియోస్ ఉన్నప్పుడు మనకి వాల్యుయేషన్స్ కొద్దిగా స్ట్రెచ్ ఉన్నా కానీ పర్వాలేదు. ఓకే, బట్ ఇంత డిఫరెన్స్ అనేది వాల్యుయేషన్ గ్రోత్ లేకుండా ఇంత డిఫరెన్స్ అనేది వాల్యుయేషన్లో ఉండటం అనేది ఒక నెగిటివ్. ఓకే, సో అది ఫ్రెండ్స్ నేను ఇవాళ చెప్పాలనుకున్నది. డెఫినెట్లీ మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. ఓకే, సో నన్ను కాంటాక్ట్ చేయాలంటే టెలిగ్రామ్, ఫేస్బుక్. ఓకే, సో అలాగే మీరు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ తీసుకోవాలి అంటే కనుక ఈమెయిల్ చేయండి. టెక్నికల్ అనాలిసిస్ కోర్సు గురించి కూడా డీటెయిల్స్ కావాలంటే కూడా ఈమెయిల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.